लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषां इन्दीवरस्यामो हृदयस्थो जनार्दनः। సకల లోకాధీశ్వరుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి అని చెప్పడానికి ముందుగా ఆయన యొక్క ఆ దివ్యమైనటువంటి గరుడ కేతనాన్ని ఆకాశంలోకి పంపిస్తారు. ఈ గరుడ ధ్వజ ఆరోహణం చేయబడేటువంటి ఆ వస్త్రమును, ఆ గరుడ పటాన్ని చక్కగా ఊరేగింపు చేస్తారు. అంటే గరుడుని యొక్క బొమ్మ చక్కగా చిత్రించి దాని చుట్టూ దిక్పాలకులను వేసి సూర్యచంద్రులు ప్రధానంగా కనబడేట్టు చేసి ఆ యొక్క గరుడ పటాన్ని ఊరేగింపుగా తీసుకువస్తారు. ఆ తరువాత అష్టదిక్కుల్లో బలి వేసిన తర్వాత గరుడుణ్ణి చక్కగా అభిషేకాదులతో సేవించి సువర్ణవర్ణో గరుడోపవీతి నాగాంతకో విష్ణురథ సవి అని చెప్పి ఆయన యొక్క పరాక్రమత్వాన్నంతా కూడా పొగిడి ఆ గరుడ పటాన్ని చక్కగా ధ్వజాగ్రం పైకి గరుడ గద్య ఇవన్నీ చదివి పంపిస్తారు. ముద్గలాన్ని ప్రసాదంగా పెడతారు. అంటే ఆ ముద్గలాన్నం అనేటువంటిది పుట్టు గొడ్రాండ కూడా బిడ్డలిస్తుంది ఆ గరుడ ప్రసాదమైన తరువాత. స్వామి ఈ ఉత్సవాన్నంతా కూడా తిరుమల రాయ మండపంలో కూర్చుని చూస్తూ ఉంటారు. శ్రీ భూ సమేతుడైనటువంటి ఆ మలయప్ప స్వామి సాక్షిగా ఈ గరుడ ధ్వజ ఆరోహణం జరుగుతుంది. చక్కగా అర్చక స్వాములు మామిడి మొలకలతో, అరటి మొలకలతో, మామిడి తోరణాలతో అలంకృతమైనటువంటి ఆ ధ్వజస్తంభం పైన ఆ గరుడ పటాన్ని ఎగరవేసినటువంటి సమయంలో సకల లోకముల్లో ఉండేటువంటి వారికి ఇంకా గరుడు తన జాతినే కాదు ఉరగములను పిలుస్తాడు. గంధర్వుల్ని, కిన్నరుల్ని, కింపురుషుల్ని, సిద్ధుల్ని, సాధ్యుల్ని, మహర్షుల్ని అందరినీ కూడా, సనక సనందన సత్కుమార సనత్ సుజాతాదులు జ్ఞానయోగుల్ని అందరినీ కూడా, సప్త ఋషుల్ని, వసువులను, ఆదిత్యులను అందరినీ కూడా బ్రహ్మోత్సవానికి ఆహ్వానిస్తారు. అంతేకాకుండా మానవ కోట్లను కూడా ఆహ్వానిస్తారు. అంటే బ్రహ్మోత్సవాలకు సకల లోకముల్లో ఉండేటువంటి వాళ్ళని ఆహ్వానించడానికి ఆధారమైనటువంటి మహోత్సవం ఈ యొక్క ధ్వజాగ్రము పైన గరుడ పటాన్ని ఎగరవేసేటువంటి మంత్రపూతమైనటువంటి వైదిక కర్మ. కనుక అటువంటి అద్భుతమైనటువంటి ఆ గరుడ ధ్వజ ఆరోహణాన్ని ఎవరైతే వీక్షిస్తారో వారు సత్సంతానాన్ని పొందుతారు, ఆరోగ్యాన్ని పొందుతారు, సకల మనోభీష్టాలను పొందుతారు. కేవలం ఇహలోకంలోనే కాదు, శ్రీవైకుంఠ ప్రాప్తి నొందిన తరువాత అని చెప్పి మనకి ధర్మశాస్త్రాలు వివరిస్తూ ఉన్నాయి. అటువంటి గరుడుణ్ణి మనం ఆహ్వానిద్దాం, సేవిద్దాం, తరిద్దాం.